శివరాత్రి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంతా హనుమాన్ సినిమా ఓటీటీ రిలీజ్ గురించే చర్చ నడుస్తుంది. శివరాత్రికి ఓటీటీలో స్ట్రీమింగ్ అంటూ వార్తలు వచ్చాయి, నేను కూడా పోస్ట్ చేశాను, కానీ ఆ తర్వాత అది కన్ఫర్మ్ కాదని తెలిపింది. ఎందుకంటే G5 వాళ్ళు అప్పట్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి తర్వాత కొద్దిసేపటికి ఆ న్యూస్ వెనక్కి తీసుకున్నారు. ఇక ప్రతి వారం కూడా హనుమాన్ వచ్చేస్తోంది అంటూ వార్తలు వచ్చాయి, కానీ నేనేం పోస్ట్ చేయలేదు. అయితే తాజాగా హనుమాన్ ఓటీటీ రిలీజ్ మీద G5 సంస్థ సూపర్ గుడ్ న్యూసే చెప్పింది. తెలుగు వెర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్ మీద అప్డేట్ వచ్చింది. ఆ వివరాలు ఏంటంటే, ఓటీటీలో హనుమాన్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు సినీ లవర్స్. ప్రస్తుతం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా హనుమాన్ అనే చెప్పుకోవాలి. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఏ సినిమా అయినా 4 రోజుల్లోపే ఇటీవల కాలంలో ఓటీటీకి వచ్చేస్తుంది. అయితే హనుమాన్ మాత్రం 3 నెలలు దాటినా ఇంకా ఓటీటీకి రాలేదు. దీంతో నెటిజన్స్ అంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శివరాత్రి రోజున హనుమాన్ స్ట్రీమింగ్ అంటూ ప్రచారం సాగింది. అంతా శివరాత్రి రోజు జాగారం చేస్తూ హనుమాన్ సినిమా చూడాలని అనుకున్నారు. వారి ఆశల మీద ఓటీటీ సంస్థ నీళ్లు చల్లింది, ఓటీటీ స్ట్రీమింగ్ను ఆపేసింది. ఆ సినిమాని ప్రముఖ ఓటీటీ సంస్థ G5 భారీ ధరకి డిజిటల్ ప్రీమియర్ హక్కుల్ని సొంతం చేసుకుంది. మరి G5 సంస్థ ఇప్పటికీ ఈ సినిమా ఓటీటీ అప్డేట్ని ప్రకటించలేదు, త్వరలోనే అంటూ ఊరిస్తూ వస్తుంది. ఇక నెటిజన్స్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరో లేటెస్ట్ అప్డేట్ని పంచుకున్నారు. ఈ సినిమాకి సౌత్ వెర్షన్కి సంబంధించి ఒక్క తెలుగు ఆడియన్స్ మాత్రమే కాకుండా మిగతా భాషలు ప్రేక్షకులు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో నెటిజన్ వేసిన ప్రశ్న నెట్టింట వైరల్గా మారింది. హనుమాన్ సినిమా ఈరోజు రాత్రి 8 గంటలకి తమిళ వెర్షన్ రిలీజ్ అవుతుందా అని ఒక నెటిజన్ అడిగాడు. దానికి మన తెలుగు వెర్షన్లోనే అందుబాటులో వస్తుంది అన్నట్టుగా G5 రిప్లై ఇచ్చింది. హనుమాన్ తెలుగులో అతి త్వరలో వస్తుందని G5 కన్ఫర్మ్ చేసింది. దీంతో ఈ సినిమా ఫస్ట్ తెలుగులో వచ్చిన తర్వాతే మిగతా భాషల్లో వస్తుందేమో అని అంటున్నారు. ఫుల్ క్లారిటీ ఇంకా రావాలి. ఈ సినిమా హిందీ వెర్షన్ మాత్రం సినీప్లెక్స్లో టీవీలో ఈరోజు రాత్రి 8 గంటలకు వస్తుంది. జియో సినిమాలో ఓటీటీలో కూడా ఇదే రోజు రాత్రి 8 గంటలకు స్ట్రీమ్ అవుతుంది. మీరు కనుక హిందీలో చూడాలనుకుంటే ఈరోజు రాత్రి సినీప్లెక్స్లో లేదా జియో సినిమాలో ఎంజాయ్ చేయవచ్చు.